ఫస్ట్ యూనిట్లో మనం ఎక్కువ ఏం చేసామంటే ఒక ఫంక్షన్ ఇస్తాడు, దానికి అది కంటిన్యూస్ ఫంక్షనా కాదా, అనాలిటిక్ ఫంక్షనా కాదా, దీనికి ఏమేమి కండిషన్స్ ఉంటాయి, దీనికి ఏమేమి కండిషన్స్ ఉంటాయి. రెండైతే డెడ్ ఈజీ. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. కంటిన్యూస్ ఫంక్షన్కి ఒకటి ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై ప్లస్ ఐ వై అని ఇస్తాడు. ఇందులో మనకి ఏమేమి తెలుసు, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ తెలుసు కదా. ఐ ఉంటే ఇమాజినరీ పార్ట్, ఐ లేకపోతే రియల్ పార్ట్. అది మనకు ముందు తెలిసిందే. మనము గ్రీన్తో రాసేటువన్నీ మెయిన్ మెయిన్ టాపిక్స్ అన్నట్టు, లేకపోతే నొటేషన్స్ అనుకోండి. జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని రాస్తాము. మళ్ళా యూ ప్లస్ ఐవి అని దేన్ని రాస్తాం, డబల్యూని రాస్తాము. ఈ రెండు ఒకవేళ డబల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ ఇచ్చిన అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే యూ ప్లస్ ఐవి అని రాసుకొని యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, వి ఈజ్ ఈక్వల్స్ టు వై తీసుకుంటాం. ఇట్లా మనకి సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇవి మనం లాంగ్లో సాల్వ్ చేసేటప్పుడు చూసుకుంటాము. ఇవి ఈ నొటేషన్ మనకి ఇంపార్టెంట్. జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై, యూ డబల్యూ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఐవి, అది మనకి తెలుస్తుంది. అది కంటిన్యూస్ ఫంక్షనా కాదా అన్నీకి మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. లిమిట్ సెట్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ జెడ్, ఇచ్చిన ఎఫ్ ఆఫ్ జెడ్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం మనము. ఈ జెడ్ టెన్స్ టు జీరో అంటే మళ్ళీ ఎట్లా చేస్తామంటే, ఇచ్చిన ఫంక్షన్కి లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో వై టెన్స్ టు జీరో. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంది, ఎక్స్ ప్లస్ ఐ వై కదా. ఇది మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరోకి వేస్తాము ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ చేస్తాము, ఎలాంగ్ వై యాక్సిస్ చేస్తాం. ఎక్స్ యాక్సిస్ చేసినప్పుడు ఎక్స్ జీరో, వై యాక్సిస్ చేసినప్పుడు వైది జీరో. ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మనకు ఒక సొల్యూషన్ వస్తుంది, ఇక్కడ ఒక సొల్యూషన్ వచ్చింది. సేమ్ సొల్యూషన్ వచ్చింది అనుకోండి, సేమ్ వాల్యూ వచ్చింది అనుకోండి, అవి కంటిన్యూస్ అని రాస్తాం. ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అని రాస్తాం. ఒకవేళ సేమ్ రాలేవనుకోండి, అది కంటిన్యూస్ ఈజ్ నాట్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అని రాస్తాం. ఇంకోసారి బ్రీఫ్ చెప్తా ఏంటండి, ఒకవేళ మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్తాడు, అది మనం లిమిట్లో ఫైండ్ అవుట్ చేస్తాము. ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ చేస్తాం, ఎలాంగ్ వై యాక్సిస్ చేస్తాం. కొన్నిసార్లు మనం ఎలాంగ్ వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ఈటే చేస్తాం, ఎంఎం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ మూడు కండిషన్స్ చేస్తాము. మనకి సేమ్ సొల్యూషన్ వస్తే కంటిన్యూస్ ఫంక్షన్, సేమ్ సొల్యూషన్ రాకపోతే ఇస్ నాట్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అని రాసేస్తాం. ఇప్పుడు మనం